మేడ్చల్ జిల్లా కీసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లలిత కన్వెన్షన్ దగ్గరలో ఓవర్ స్పీడ్తో వచ్చిన కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు త్రిశూర భవేష్గా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని కేసర్లోని లైఫ్ వే హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5 విద్యార్థులు ఉన్నారు. త్రిశూర, హరిప్రియ, భవేష్, రాబిన్, ఫిలిప్ కారులో ఉన్నారు. వీరంతా వివిధ కాలేజీలో చదువుతున్నారు. మృతులు అల్వాల్ లోత్కుంటకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. నాలుగున్నర గంటల ప్రాంతంలో 100 కాల్ రావడం జరిగింది. కీసర్ నుంచి షామిర్పేటకి వెళ్ళేటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఇవ్వడంతో మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి కారులో వెళ్ళిన కారులో 5 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అందులో 3 వ్యక్తులకు ఇంజరీస్ అయ్యేసి 2 వ్యక్తులు అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. మేము పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేయగా అందులో 5 కూడా స్టూడెంట్స్ అని చెప్పేసి అయితే తెలుసు. 2 అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ముగ్గురిని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి మెరుగైన విద్య కోసం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మనకు తెలుస్తుంది వీళ్ళంతా కూడా అల్వాలు బొల్లారం ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్నేహితులు అని చెప్పి తెలుస్తుంది.